नदी ओक पुनरुज्जीवना अड्डा प्रयत्न चेस्ट्रो दाखिल ब्यूटिफिकेशन अनेक कास्मेटिक डायलॉग ऐड मेम अंदाल पेमो अंदाल भाम तो कल पेय अट्ला आलोचन उदेमो अट्ला विधा दर उमो ना प्रजल ये विषयने प्रभुत्म स्पष्ट वालू एदे मे मूसी नदी पुनरुज्जीवन कोसम प्रयत्न प्रणाली मा विधाल प्रजक अपोहल कल विष प्रचारा लेदा కొత్త బిచ్చగాడికి పొత్తుకూరు తిరగడు అని సామెత చాన నానుడు పాతది నేను చెప్పినా మీకేం పెద్దగా నచ్చకపోవచ్చు. కాకపోతే ఆయనకి ఏదో యూట్యూబ్లు కొన్ని పెట్టాలి, సోషల్ మీడియాలో కొంత విష ప్రచారం చేస్తే ఆటోమేటిక్గా అధికారం వస్తుందని వాడు చెప్పిండు అంట. ఇట్లాంటి ఆలోచనలు మెదడు నిండా మూసీలు ఉన్న మురుకు కంటే మీ మెదడులో అంతకంటే ఎక్కువ విషం నింపుకొని తెలంగాణ సమాజం మీద దాడి చేస్తున్న వ్యక్తులకు అదేవిధంగా అప్పుడప్పుడు చాలామంది ఇక్కడ కూర్చున్న పాత్రికేయ మిత్రులు ఉద్యోగము బాధ్యతో కాకుండా పర్సనల్గా నాకు చాలామంది మిత్రులుగా శ్రేయోభిలాషులుగా ఉన్నారు ఎదురుగున్న దాంట్లో చాలామంది. అలాంటి వాళ్ళు కూడా అనుమానం కలిగే విధంగా అన్న మీరు ఏమైనా చేస్తున్నారట తప్పుందేమో వాళ్ళు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అంటే నా పట్ల సంపూర్ణంగా నమ్మకము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉన్న పాత్రికే మిత్రులకు కూడా అనుమానం కలిగే విధంగా విష ప్రచారం చేస్తున్నారంటే ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రజలకు వివరించాల్సిన బాధ్యత. ఇది సుందరీకరణ కోసం కాదు, మేమేమీ దుబాయ్కి వెళ్ళి సుందరీకరణ కోసం నెత్తి మీద జుట్లు నాటేయించుకొచ్చుకున్న విధానం మాది కాదు. ఆ విధానం మీరు కళ్ళతో చూసిండ్రు. మేము మూసీ నదిని పునరుజ్జీవింప చేయాలి, మూసీ మురికిలో కాలం వెళ్ళదీస్తున్న తెలంగాణ ప్రజలను కాపాడాలి, వాళ్లకు ఒక మంచి జీవన విధానాన్ని ఇవ్వాలి, వాళ్ళకు ఉపాధి కల్పించాలి, వాళ్ళకి ప్రత్యామ్నాయం ఇళ్ళని కేటాయించాలి, వాళ్ళ భవిష్యత్తులో భవిష్యత్తు ఆశాజనకంగా ఉండడానికి అవసరమైన ప్రణాళికలు రచించాలని ఆలోచన మా ప్రభుత్వానికి ఉన్నది. ఉన్న ఫలంగా అర్ధరాత్రి పూట ఉప్పెనలాక కమ్మేసి వాళ్ళను పోలీసులతో గుర్రాలతో తొక్కిచ్చి కొట్టించి మల్లన్న సాగర్ వేముల ఘాటు ప్రాంతానికి చాలాసార్లు నువ్వు ఈడుకొస్తావా నువ్వు ఆడుకొస్తావా అని అడుగుతున్నారు. ఈడుకొస్తావా ఆడుకొస్తావా కాదు, ఏటిగడ్డ కిష్టాపూర్కైనా వేముల ఘాట్కైనా మల్లన్న సాగర్కైనా రంగనాయక సాగర్కైనా కొండ పోచమ్మకైనా నేను వస్తా, సెక్యూరిటీ లేకుండా వస్తా. సిద్దిపేటలో కట్టిన రంగనాయక సాగర్కు రమ్మన్నా వస్తా, గజ్వేల్లో కట్టిన కొండ పోచమ్మకైనా వస్తా, వేముల ఘాట్ ఏటిగడ్డ కిష్టాపూర్లో రోజుల కొద్దీ నేను దీక్షలు చేసిన రోజు వేముల ఘాట్కైనా వస్తా, ఎక్కడికైనా నేను వస్తా. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న మీ ప్రాంతానికి సెక్యూరిటీ సిబ్బంది లేకుండా రేవంత్ రెడ్డిగా నేను వస్తా, మీరు రండి, రచ్చబండ నిర్వహిద్దాము. మీరు ఎట్లాంటి దుర్మార్గం ఆ 10 సంవత్సరాలలో చేసినో మీకు ఓట్లేసిన పాపానికి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో చంద్రశేఖరరావు గారు నీ నియోజకవర్గానికి నేను వస్తా, ఇద్దరం వెళ్ళి కూర్చుందాం ప్రజలతోని, రచ్చకట్ట మీద కూర్చుందాం, మర్రి చెట్టు కింద కూర్చుందాం, యాప చెట్టు ఉంటే కూర్చుందాం, ప్రజల్ని అడుగుదాం గతంలో మీరేం చేసినారు, భవిష్యత్తులో మేము ఏం చేయబోతున్నాం, ప్రజలతో చర్చిద్దాం. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఎందుకంటే ఈ ప్రజలిచ్చిన బాధ్యత ఇది. ఈ ప్రజలిచ్చిన బాధ్యతతోటి కొన్ని మంచి పనులు చేయడం ద్వారా ఈ మంచి పనులు 100 ఏళ్ళైనా 1000 ఏళ్ళైనా ఈ నగరం ఉన్నంతకాలం శాశ్వతంగా ఉంచాలి ఉండాలన్న బలమైన ఆకాంక్షతోని ఈరోజు మా ప్రభుత్వము మూసీ పునరుజ్జీవన కార్యక్రమానికి బాధ్యత తీసుకున్నది. ఇది మూసీ సుందరీకరణ కాదు. కొంతమంది వ్యక్తులు నెత్తి మీద దుబాయ్ పోయి జుట్లు నాటేయించుకున్న అట్లాంటి కార్యక్రమం కాదు ఇది. ఇది స్పష్టంగా మూసీ పరివాహక ప్రాంతంలో మగ్గిపోతున్న పేదలకు దోమలు, విషము, కలుషితమైన ఆహారము, కలుషితమైన నీళ్లు, చదువు లేక పిల్లలకు ఉపాధి ఉద్యోగాలు దొరక్క మమ్మల్ని ఆదుకునే వాళ్ళే లేరా రామచంద్ర అని తలుచుకుంటున్న సందర్భంలో ఈ ప్రభుత్వము ఒక మంచి ఆలోచనతోటి హైదరాబాదు నగరం, ఏ నగరానికి కూడా ఇంత అద్భుతమైన అవకాశం లేదు. నగరం మధ్య నుంచి నదీ ప్రవహించే నగరం ఈ దేశంలోనే లేదు, ప్రపంచంలో కొన్ని దేశాలలో ఉన్నాయి. ఈ దేశంలోనే నగరంలో మధ్యలో నుంచి నదీ ప్రవాహం ఉన్న నగరమే లేదు. అట్లాంటి నగరం హైదరాబాద్కు ఉంది. అది పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు మురికి నరక కూపంగా మూసి
మురికి నరక కూపంగా మారింది, దాంట్లో నుంచి బయటికి తీసుకురావాలన్న గొప్ప ఆలోచనతోటే ఈరోజు మా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు ఈ చూస్తే పాపము సినిమాల్లో జీవితం అంతా కష్టపడితే మెగాస్టార్లు సూపర్ స్టార్లు అవుతారు, వాళ్ళు కూడా ఈయన చూసి ముక్కు మీద వేలేసుకుంటారేమో నా డౌట్. అరే మాకంటే మించిన నటుడు అనుకుంటారు వాళ్ళు. ఎందుకంటే మీరు కూడా ఆలోచించండి, ఇంకా ఉల్టా అంటాడు బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు నిషేధించాల్సింది నిన్ను. పూట పూటకు మాట మారుస్తూ వక్రీకరిస్తూ దబాయిస్తూ మాట్లాడుతున్న నిన్ను నిషేధించాలన్న, పేదల పక్షాన ప్రజల పక్షాన న్యాయం కోసం ధర్మం కోసం పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీని నిషేధించాలన్న? 150,000 కోట్లు అన్నది నువ్వు, 141,000 కోట్లు అన్నది నువ్వు, మూసీ సుందరీకరణ అన్నది నువ్వు, మూసీ ప్రక్షాళన అన్నది నువ్వు, మూసీ ఫ్రంట్ అన్నది నువ్వు, ఇప్పుడు పునర్జీవం అంటున్నది నువ్వు. ఎన్ని మాటలు మార్చినావు నువ్వు? అంటే ఒక్క మూసీ మీదనే ఇన్ని షేడ్స్ చూపించినావంటే రేపు ఇంకెన్ని షేడ్స్ చూపిస్తాడో ఈయన మనకు, ఇంకెన్ని రూపాలు ఉంటాయో ఇని. ఇక నిన్న ముఖ్యమంత్రి గారు మల్లన్న సాగర్ గురించి మాట్లాడారు. ముఖ్యమంత్రి గారికి నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా, మీరు డేట్ నిర్ణయిస్తారా నన్ను నిర్ణయించమంటారా? పోదాం, రేపు ఉదయం రమ్మంటే 9 గంటలకు మీ ఇంటికి వస్తాను, లేదు నీకు ఏదైనా బిజీ షెడ్యూల్ ఉంటే ఇంకో డేటు టైము మీరే ఇవ్వండి, నేనే డ్రైవింగ్ చేస్తా కారు, నువ్వు పక్కన కూర్చో, ఇద్దరమే పోదాం, గన్మెన్ లేకుండా పోదాం అన్నావు కదా, చక్కగా నీ ఇంటికి వెళ్ళి బయలుదేరి మూసీ దగ్గరికి పోదాం, మూసీ బాధితులందరినీ కలిసి వాళ్ళు ఏమంటారో మాట్లాడదాం, ఆడికేళ్ళు కొండపోచమ్మ సాగర్లో మేము కట్టిన R&R కాలనీ చింత చెట్టు కింద కూర్చొని వాళ్ళతో మాట్లాడదాం, ఆడికేళ్ళు మల్లన్న సాగర్ రిహాబిలిటేషన్ కాలనీకి వెళ్ళి ఆడ యాప చెట్టు ఉన్నది దాని కింద కూర్చొని మాట్లాడదాం, ఆడికేళ్ళు రంగనాయక సాగర్ కట్ట మీద కూడా కూర్చొని మాట్లాడుకుందాం పా. పోదాం పా, రేపు పోదామా ఎల్లుండి పోదామా? నేనైతే రెడీ రేపు పొద్దుగాల 9 గంటలకు, ఇఫ్ యు ఆర్ రెడీ ఐ పోయేద్దాం. మరి నువ్వే అన్నావు కదా గన్మెన్ లేకుండా సెక్యూరిటీ లేకుండా నేను వస్తా అన్నావు కదా, పా రేపు పొద్దుగాల పోదాం. ఫస్ట్ మూసీకి పోదాం, దగ్గర కదా, మీ ఇంటికి పక్కనే ఉంటుంది 5 నిమిషాలు. ఆ మూసీలో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అడిగి పోదాం ఫస్ట్. ఆడ కూడా ఏదైనా యాప్ సెట్ చూసుకొని కింద కూర్చొని వాళ్ళతో మాట్లాడదాం. ఆడికెళ్ళి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, R&R కాలనీల దగ్గర తీసుకుపోతా. ఒక ముఖ్యమంత్రిగా ఉండి నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడినా, ఒక్క ఇల్లన్నా కట్టింది రాని మాట్లాడిండు. ఒక్కటి కాదు 4,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాం. ఇది భారతదేశంలోనే బెస్ట్ R&R కాలనీ. ఇండియాలో ఇంతవరకు ఇంత పెద్ద ఇంత మంచి R&R కాలనీ ఏ ప్రాజెక్టు ఏ రాష్ట్రం ప్రభుత్వం కూడా కట్టలేదు. అది కేసీఆర్ గారు కట్టినటువంటి ద బెస్ట్ అండ్ ద బ్యూటిఫుల్ R&R కాలనీ. అన్ని 100 ఫీట్ 80 ఫీట్ 60 ఫీట్ రోడ్లు ఇచ్చి కట్టినాం. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, అంగన్వాడీలు, రేషన్ షాపులు, స్కూళ్ళు, గుళ్ళు, దేవాలయాలు, చర్చిలు, 2 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి తాళపు చేయి ఇచ్చి ఇళ్ళకు దోలినాం. అది కూడా 250 గజాల స్థలంలో కట్టాం. ఈ దేశంలో పేదలకు R&R కాలనీలో 250 గజాల ఇంటి స్థలం ఇచ్చింది ఎవ్వరూ లేరు. 2013 భూసేకరణ చట్టం 121 స్క్వేర్ యార్డ్స్లో కట్టియమన్నది, అది సింగిల్ రూమ్ ఇల్లు ఇవ్వమన్నది, IAY ఇల్లు అన్నది. కానీ కేసీఆర్ గారు 121కు డబుల్ 250 స్క్వేర్ యార్డ్స్ స్థలం ఇచ్చి అందులో 2 బాత్రూములు 2 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఆ ఇండ్లలో వాళ్ళని గృహప్రవేశం దోలినాం. ఇంటి ముందు చెట్లు పెట్టి నల్లా కనెక్షన్ ఇచ్చి కరెంటు కనెక్షన్ ఇచ్చి డ్రైనేజ్ వ్యవస్థతో సహా పూర్తి చేసి 4,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి వాళ్ళని ఇళ్లలోకి తోలిచ్చింది. ఇవి ఈ ఫోటోలు. ముఖ్యమంత్రి నిన్న మాట్లాడతాడు మల్లన్న సాగర్లో ఒక్క ఇళ్ళని ఇచ్చింది రా అంటాడు. సిగ్గుండాలి మాట్లాడడానికి, అబద్ధాలు ఆడితే అతికెట్టు మాట్లాడాలి. చూసిన ప్రజలేమనుకుంటారు, ఆ ఇండ్లు పొందిన ప్రజలు నిన్ను చూసి నవ్వుకోరా? యాక్చువల్గా మీ అందరికీ కూడా తెలిసి ఉండాలి, 2013 భూసేకరణ చట్టాన్ని మించిన దానికంటే మెరుగైనటువంటి నష్టపరిహారం ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 2013 భూసేకరణ చట్టాన్ని దేశంలో తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. మా సోనియా గాంధీ, నువ్వే సరే, నువ్వు అంటే కలర్ షేడ్స్ మారుస్తావు, సోనియా గాంధీని బలిదేవత అంటావు, సోనియా గాంధీని దేవత అంటావు, రేపు ఏమన్నా అంటావు నువ్వు. మొన్ననేమో బలిదేవత అన్నావు, నిన్న దేవత అన్నావు, రేపు ఇంకేమన్నా కూడా అంటావు. అది నీకు నోటికి మొక్కాలి, నీకు మొక్కాలి. నువ్వు మాటలు మార్చడంలో నిన్ను మించినోడు ఉండడు.